చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, బాలయ్యను తిట్టడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వెంకటగిరిలో బహిరంగ సమావేశం పెట్టాడని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. పిల్లలు, మహిళలు, పెద్దలు, అధికారులు, ఉద్యోగులు ఉన్న సభలో అలా మాట్లాడడం సిగ్గుచేటన్నారు. జగన్ స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ ప్రెస్టేషన్లో ఉన్నాడన్నారు. కుటుంబాలను తిట్టేటప్పుడు మీ కుటుంబాలను కూడా చూసుకోవాలని జగన్ కి హితో పలికారు. కోడికత్తి సీనుకి ఒక న్యాయం, వైసీపీ ఎమ్మెల్యేకి ఒక న్యాయమా అంటూ ప్రశ్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ చేత రాజీనామా చేయించే దమ్ములేదా అని సూటిగా ప్రశ్నించారు. నీ తండ్రి రాజశేఖర రెడ్డి బతికుంటే ముసలోడు అని పిలవగలవా అని ఎద్దేవా చేశారు. సంస్కారమున్న టీడీపీ రాజకీయ పోరాటం చేస్తుందని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డిపై సోమిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వీవోస్ సంబంధించి సభ పెట్టాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన ఎందుకు ఆ సభ పెట్టాడో మాకైతే అర్థం కాల. అంటే చంద్రబాబు నాయుడిని, లోకేష్ బాబుని, పవన్ కళ్యాణ్ని, బాలకృష్ణ గారిని తిట్టేదానికే పెట్టాడా? ఇంకేదన్నా గవర్నమెంట్ ఫంక్షన్ అది? గవర్నమెంట్ ఫంక్షనా? 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ ఉద్యోగస్తులు, టీచర్స్, ఎంప్లాయీస్, ఆఫీసర్స్, పిల్లలు, కాలేజీ పిల్లలు, వాలంటీర్స్, గర్ల్స్, బాయ్స్ వాళ్ళెదురుగా హీనాతిహీనంగా నువ్వు పెళ్ళిళ్ళ గురించి ఘోరంగా మాట్లాడతావా? కుటుంబాల గురించి మాట్లాడతారా? మేము ఎప్పటికీ ఒక ముఖ్యమంత్రి ఇంత స్థాయి దిగజారి ఒక అఫీషియల్ ఫంక్షన్లో, నేను పొలిటికల్ పబ్లిక్ మీటింగ్ కాదు ఇది, అయినా ఇంత నోరు పారేసుకున్న ముఖ్యమంత్రులు మేము ఎవరిని చూడలే. ఇది నిన్న చాలా స్థాయి దిగజారిపోయింది. కారణం ఏమనిపిస్తుందంటే తమరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. తమరికి ఈసారి గవర్నమెంట్ వస్తుందనే నమ్మకం లేదు, ఇది ఎత్తిపోతుందనే పరిస్థితికి వచ్చారు. అందుకని తిట్ల పురాణం. నువ్వు దిగజారి మాట్లాడుతున్నారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ఎవరైనా మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా కంప్లైంట్ చేశారా? అరే ఇది ఇద్దరు కలిసి జీవితంలో భాగం పంచుకుంటారు, నచ్చకపోతే చట్ట ప్రకారం విడిపోతారు. తమరికేంది నొప్పి? నిన్న సిబిఐ ఏమి చార్జ్షీట్లు ఏం ఫైల్ చేసింది? తమరికి మీ ముత్తాత వెంకటరెడ్డికి సెకండ్ వైఫ్, రెండో భార్యకి నువ్వు మొదిమానవుడు, మీరు మొదిమానవుడు. కుటుంబాల్లో అనేక విషయాలు ఉంటాయి. మీరు ఒకవేళ చూపిస్తే 4 ఏళ్ళు మీ వైపు చూపిస్తాయి, 4 ఏళ్ళు మీ వైపు చూపిస్తాయి జగన్మోహన్ రెడ్డి. ఇది కరెక్ట్ కాదు. ఇది ఇంత దిగజారి. ఈ రాష్ట్రంలో అనేక మంది రెడ్లు, అనేక మంది రెడ్లు ముఖ్యమంత్రులుగా పనిచేశారు, కానీ ఇటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఇటువంటి స్థాయి దిగజారి పరిస్థితి లేదు. తమరు అసలు ఎందుకు మీకు ప్రాణభయం? ఎందుకంత ప్రాణభయం? అంటే వెంకటగిరిలో సభ పెడుతుంటే 3 రోజుల నుంచి షాపులు మూసి ట్రయల్ రన్ చేయాలనా? 3 డేస్ నుంచి షాపులు మూసేయాలనా? ట్రాఫిక్ డైవర్ట్ చేయాలనా? షాపులు మూసేసి పరదాలు వేయాలనా? 2000 మంది పోలీసులు మిమ్మల్ని తీసుకురావాలనా? ఇది ఈ దేశంలో ప్రధానమంత్రులు ఇందిరాగాంధీ, నెహ్రూ, నిన్నటి మోడీ వరకు కర్ణాటక ఎలక్షన్స్లో 6 రోడ్ షోలు చేశాడు మోడీ గారు. 6 రోడ్ షోలు చేశారు, 19 బహిరంగ సభలు చేశారు, జనం మధ్య తిరిగాడు. మీకెందుకు ఇంత ప్రాణభయం? మరి బ్రిటిష్ టైంలో చూడలేదు, బ్రిటిష్ టైంలో ఇటువంటి పరిస్థితి చూడలేదు. ఇది స్థాయి, ముఖ్యమంత్రి స్థాయిని దెబ్బతీసి మాట్లాడుతున్నారు. నిన్న ఆ చార్జ్షీట్, సిబిఐ చార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఒక్క క్షణం మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోకూడదు. ఏమాత్రం వ్యక్తిత్వం, మానవత్వం, ఆ పదవికి గౌరవం ఉంటే రిజైన్ చేసిపోవాలి. పవన్ కళ్యాణ్ జనంలోకి వచ్చి ఉన్నది మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లలో కొంతమంది దుర్మార్గాల గురించి మాట్లాడినాడు. మీరు నిన్న వాలంటీర్లని బదనాం చేసేసినారు.
ఆయన మాట్లాడినా కూడా మీరు మాట్లాడి దాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చెప్పి చూడటం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను అడుగుతుండా. ఇది కరెక్ట్ కాదు. కుటుంబాల గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి నీ మీ వెనక నీ గురించి మీ కుటుంబాల గురించి కూడా చాలా లోటుపాటు. మేము అసలు వాటి జోలికి పోదలుచుకోలేదు. ఎప్పుడు మేము పోలే. రాజకీయ పొలిటికల్ ఫైట్ చేస్తాం. ప్రజలు రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటాం. స్ట్రైట్గా నిన్ను ఒకటే మాట అడుగుతున్నాం. రాజశేఖర్ రెడ్డి మీ తండ్రి బతుకుంటే ముసిలోడు. ఇంక 73 సంవత్సరాలు అయితే 75 సంవత్సరాలు ముసిలోడు. నీకేమీ మర్యాద ఏమి లేదా? కొడికత్తి సీను 4.5 సంవత్సరం అటు గీసుకున్న దానికి 4.5 సంవత్సరం ఎన్ఐఏ రిపోర్ట్ ఇచ్చింది. వాడిది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, నీ అభిమాని అని. 4.5 ఇయర్స్ జైల్లో సుబ్రహ్మణ్యాన్ని మర్డర్ చేసి మీ ఎమ్మెల్సీ పార్సిల్ చేసి వాళ్ళ ఇంటికి పెడితే 4 నెలల్లో ఊరేగింపులు. అంటే కోడికత్తి సీనుకి ఒక చట్టము, నీ ఎమ్మెల్సీకి ఒక చట్టమా? ఇది ఈరోజు రాష్ట్రంలో తెల్లారేది. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.